సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో వాసవి నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములును అభినందించారు. వాసవి నిత్యాన్నదాన సత్రానికి తన ఒక నెల వేతనాన్ని అందిస్తానన్నారు. ఈ నెల 12న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామని, అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం అక్కనపేట మండలంలోని రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కనపల్లి రామవరం పిహెచ్సికి కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ ఇస్తాం. తోరణాల రోజు గురించి మా రాజన్న మా సీను అడిగిండు, మరి అది ఎంత అవుతుందో ఎస్టిమేట్ పంపండి. తప్పకుండా తోరణాల రోడ్డు కోసం కూడా నేను నా వంతు సహకారం కూడా అందిస్తాను. ఇంకో శుభవార్త ఏంటంటే, ఎల్లుండి 12 నాడు గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు ఒప్పిస్తున్నాం. మా సతీష్ అన్న మోటార్ వస్తాడు. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో నీళ్లు పడబోతున్నాయి 12 నాడు ట్రయల్ రన్. సో అది ఒకసారి నీళ్లు పడ్డాక ఇక మీరే ఆయనతో మొత్తం అంతా 5 పని ఉన్నది. మీ అందరు తలా చేస్తే వాళ్ళకి ఏం సాయం చేయాలనో చేస్తాం. కండ్లము కూడా నీళ్లు కనబట్టి ఇంకా పని ఆపుకుంటారు ఇంకా. సో అది కూడా మీరు కొద్దిగా సహకారం ఇస్తే దాన్ని కూడా ఒక కంప్లీట్ నీళ్లు పడబోతా ఉన్నాయి. మరి ఈ విధంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు అన్ని రకాలుగా సహకారం అందిస్తారు. కాట్రాక్ట్ ఆపరేషన్, చాలా మంది ముసలోళ్ళకు కండ్లు కనబడతలేవు. కంటి వెలుగులో అద్దాలు ఇచ్చినాం కానీ 20,000 లేక కొంతమంది కండ్లకు ఆపరేషన్ చేసుకుంటలేదు ముసలోళ్ళు. కొంతమంది కోడళ్ళేమో ఆపరేషన్ చేసిన ఒక్క రోజు 2 ఈ ముసలామెకి సేవ చేయాలి ముసలిదానికి అని కొంతమంది కోడలు కూడా వడనెత్తలేదు. అయితే మా DMHO కాశీ గారు దగ్గరుండి పైసా ఖర్చు లేకుండా కాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తాం, అద్దాలు ఇస్తాం, మందులు కూడా ఇస్తాం. మన సిద్దిపేటలోనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కట్టించాం పెద్దది. సో దాంట్లో ఒక్కొక్క ఊరుకు క్యాంపు పెట్టాం. ఒక ఊర్లో 40 వచ్చిండ్రు, 50 వచ్చిండ్రు. మా కాశీ గారే ఇక్కడ నుంచి బండి పెట్టి సిద్దిపేటకి తీసుకుపోయి ఆపరేషన్ చేపించి ఆడ ఒక రోజో 2 ఉంచుకొని అన్నం పెట్టి మంచిగా అయినాక ఇప్పి అద్దాలు పెట్టి గోళీలు ఇచ్చి మళ్ళీ తెచ్చి ఇంటికి అడ్డించేస్తాడు. సో ఈ రకంగా కాట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా ఒక్క మనిషి లేకుండా చేయాలని నిర్ణయించినాం. మరి మీ అక్కనపిట్ల మండలంలో ఏ సర్పంచ్ గారో MPD చూశారుంటే కండ్లకు కాట్రాక్ట్ ఆపరేషన్ అయినా. కొంతమంది ముసలివాళ్ళకి మోకాళ్ళ తిప్పలు అవుతుంది పాపం, నడవరాక, బాత్రూమ్ పోరాక, ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టరాక, దావత్కి పోతలేరు, పొలంకాడికి పోతలేరు. వాళ్ళ పని వాళ్ళకి చేసుకోవచ్చలేదు. కట్టేవాటి కొడుకోడలు ఇస్తారా 3 మరి తిప్పలు ఉండదు. కొందరు ఇస్తారు బుద్ధిమంతులు, కొంతమంది ఇస్తలేదు కొడుకోడలు. మోకాలు చిప్ప ఆపరేషన్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరు ఎవరైనా ముందుకు వస్తే ప్రతి వారం 10 చేసుకుంటూ పోతాం. దాంట్లో వేసే ఇంప్లాంట్స్ ఉంటాయి, ఆ మోకాలు చిప్పలో కొత్త ఇంప్లాంట్స్ అనే ఇస్తారు. ఆపరేషన్ చేసి ఆ ఇంప్లాంట్స్ వేసి ఫిజియోథెరపీ చేపించి వారం రోజులు ఉంచుకొని మంచిగా నడిపించి మంచిగా తీసుకొచ్చి మీ ఇంటి కాడ ఇస్తాం. ఎవరు అత్త మామలు చేయించుకుంటారో చేయించుకోదు, లేదా మీ బాప్కైనా చెప్పేది, మీ అమ్మకు మీ బాప్కైనా చెప్పేది. ఎవరు ముందుకు వచ్చినా కూడా మీ గ్రామాల్లో ఈ కండ్లకు సంబంధించిన ఆపరేషన్, మోకాళ్ళకు నొప్పులకు సంబంధించిన అంతా చెప్పిన, మరి పెద్ద ఆపరేషన్ చేస్తే ఏం నష్టం అవుతుంది, నార్మల్ డెలివరీ చేస్తే ఏం లాభం అవుతుంది, ఇంకా మంచిగా అర్థం కావాలంటే నువ్వు వస్తావు అమెరికన్. ఎందుకు మరి అనవసరమైన ఈ ఎరువుల తిండి, ఈ పెద్ద ఆపరేషన్ ఇప్పటికైనా మనం కూడా ఆలోచిస్తున్నాం. నెల నెల స్కానింగ్ కానీ పరీక్షలు కూడా ప్రభుత్వంలో ఉచితంగా చేయమని చెప్పినాం. అంటే నువ్వేం చేయదు మనమడా మనమరాల ఆరుగురు నీ మనమడ ఎంత బుద్ధిగుంటుండే, ఎంత హుషారుంటుండే. నువ్వు అనవసరంగా ఆపరేషన్ చేపించి బిడ్డకు నష్టం చేస్తేవి, మన్మరాలకు నష్టం చేస్తేవి. అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళే తప్పు కాదు, మనదే తప్పు. ఆయనకి సపరేట్ ఆపరేషన్ చేస్తున్నారు, చేతులు పెట్టారు. సో మీరు కూడా ఆలోచించండి, ప్రజల మాలో మార్పు రావాలి. ప్రజల్లో కూడా మరి ప్రభుత్వం ఎందుకు చెప్తుంది, ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది కదా అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించగలిగితే
తప్పకుండా సమాజంలో ఒక మార్పు అనేది వస్తుంది. మనం కూడా ప్రభుత్వం మంచివి చేస్తుంది. అమ్మ నీకు ఒక వారం వాడి చూడింది, నీకు వారంలో నచ్చకపోతే నీకు తగ్గకపోతే నువ్వు అన్ని అర్థం చేయించే ప్రయత్నం కూడా చేయాలి, మారేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం జాగ్రత్తగా దగ్గరగా వచ్చి ఒక 1300 డాక్టర్ ఉద్యోగాలకు నియామకం ఉన్నాం. 1300 ఏమో MBBS డాక్టర్లు, ఇంకో 1300 ఏమో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు. మొత్తం 2600 డాక్టర్ పోస్టులకు ఈ వారంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. 2600 డాక్టర్ పోస్టులు నింపి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని